సహా 12 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ. శబాష్ భీషణాని నెటిజన్ల కామెంట్. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలపైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రమిటెంట్ డిబేట్లో మనతో పాటు పిల్లి మాణికల్రావు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, వివేక్ బాబు గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, కొండా రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పిల్లి మాణికల్రావు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. బాబు బయటికి జగన్ జైలుకు అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది, అసలు ఏంటి, ఎలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి? శ్రీశైలం గారు, మీకు, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. వీక్షకులందరికీ నమస్కారం. వినిపిస్తుందండి? జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా జైలుకి వెళ్లాల్సినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపబడ్డటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటున్నాను. చాలా డిఫరెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా జైలుకి వెళ్లాల్సినటువంటి మనిషి, ఎందుకంటే అతను చాలా తండ్రిని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించాడు. సిబిఐ అనేకమైనటువంటి ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసింది, జైలుకి వెళ్ళాడు, తర్వాత ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. ఆ కేసులు ఎప్పటికైనా రావాల్సిందే. ఈ రోజు కోర్టుల్లో కొంత మేనేజ్ చేసుకొని కోర్టుల్లో దాన్ని రాకుండానో, లేకపోతే వాయిదాలకి వెళ్లకుండానో, లేకపోతే వాయిదాలకి వాళ్ళు పిలవకుండానో చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొంత అది ఆయన బలం ఉపయోగపడతా ఉండొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆర్థిక నేరస్తుడు కాబట్టి అతని ఆస్తులు అటాచ్మెంట్ కూడా జరిగినాయి కాబట్టి, కేసులు దాదాపు 38 కేసులు ఉన్నాయి కాబట్టి, ఎప్పటికైనా ఆయన జైలుకి వెళ్ళినటువంటి మనిషే. అందులో ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించబడ్డటువంటి మనిషి అని చెప్పి ఎందుకన్నారంటే, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడుని కూడా ఎట్లన్నా సరే జైలుకి పంపాలి అనే కుట్రబన్ని తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులు కనుక చూసుకుంటే, మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కేసు అజయ్ రెడ్డి అనే అతను పెట్టాడు, తర్వాత అంగళ కేసు రిషత్ రెడ్డి అని ఎస్పి, ఫైబర్ కేసు గౌతమ్ రెడ్డి, ఇన్నర్ కేసు వచ్చే ఆల రామకృష్ణ రెడ్డి, మధ్య కేసు వాసుదేవ రెడ్డి, ఇసుక కేసు వెంకట్ రెడ్డి, ఇట్లా అందరూ కూడా కావాలని పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కొత్తగా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడా? కొత్తగా ముఖ్యమంత్రి అయితే సరే, నిజంగానే చేత కాకో లేకపోతే డబ్బుల మీద ఆశతోటో తప్పు చేశారని చెప్పేసి భావించవచ్చు. మరి 2000 నుంచి 2004 దాకా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, అంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కదా. నిజంగా ఉర్రేక పుట్టినటువంటి బుద్ధి పొడవలోకి వెళ్ళిన తర్వాత కూడా బయటపడదంటారు. జగన్మోహన్ రెడ్డి అతను పుట్టుకతోటే అనేకమైనటువంటి నేర కలాపాలు, కాలేజీలో చదువుకునేటప్పుడు, హై స్కూల్లో చదువుకునేటప్పుడు, తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత, చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు కనుక చూస్తే అన్ని ఈ రోజు ఇసుకలో విపరీతమైనటువంటి దోపిడీ, దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది, మద్యంలో దోపిడీ జరిగింది, అట్లాగే ప్రతి విషయంలో ఈ రోజు అమరావతికి సంబంధించినటువంటి ఈ వాటిలో కూడా దొంగలు, వైసీపీ దొంగలు ఎన్ని కూడా లాక్కెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు ఏది చూసుకున్నా అంతకు ముందు బ్రహ్మాండమైనటువంటి పాలసీలు ఉండేవి, ఆ పాలసీల ద్వారా ప్రజలకు మేలు జరిగేది. ఇప్పుడు ఆ పాలసీల మొత్తాన్ని ఆపేసి తనకి ప్రయోజనం చేకూరే విధంగా చేస్తూ దాంట్లో దోపిడీ చేస్తూ నేను మంచి చేస్తున్నానని చెప్పేసి ఈ పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ పద్ధతిలోకి వెళితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయిన తెల్లవారి నుంచి అతను చేసినటువంటి ఏవైతే అవినీతి ఉందో, ఇప్పుడు ఇసుకలో అతను చేసినటువంటి అవినీతి మీద కేసులు కనుక రెప్పెడితే అతను ఎప్పటికీ బయటకు రాలేడు. మద్యం కుంభకోణం, సొంత మద్యం తయారు చేసుకోవటం, వాళ్ళ మద్యాన్ని ప్రజలకి పోపించడం, ప్రజల ఆరోగ్యంతోటి చెలగాటలాడటం, ప్రజల చావుకి కారణం అవటం, వీటన్నిటి మీద కూడా రేపు కేసులు పెట్టి ఎప్పటికొస్తాడు ఆయన? ఇప్పుడు ఉన్నటువంటి కేసులు బయటకు రాలేనటువంటి పరిస్థితి, ఈ కేసులు కూడా యాడైతే ఇక అతని జీవితం ఒక జీవితం సరిపోతుంది. అందుకనే నేనన్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా జైలుకి వెళ్లాల్సినటువంటి మనిషి, చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు నెపం పెట్టినటువంటి పరిస్థితి.